నిన్నటి వరకు సీఎం జగన్ ని చూసి ఓటమి భయంతో వణికిపోయిన ప్రతిపక్షాలు ఇప్పుడు వాలంటీర్లను చూస్తే భయపడిపోతున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి విమర్శించారు. అనంతపురం నగరంలోని 27వ డివిజన్ లో ఆయన ఇంటింటికి వైసీపీ కార్యక్రమాలు నిర్వహించారు. గత 5 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే అనంతకు కాలనీలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ కి జనంలో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీతో పాటు వారి అనుకూల మీడియా విష ప్రచారం చేస్తూ వచ్చారని ఆరోపించారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో గెలవలేమన్న భయంతో వాలంటీర్ల మీద ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రచారాలు చేస్తున్న చోట రహస్యంగా వీడియోలు తీస్తూ ఏదో బయట పెట్టామన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. వాలంటీర్లు అంటే మీ ప్రభుత్వంలో దోపిడీలు చేసిన జన్మభూమి కమిటీలు కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా సేవాభావంతో వాలంటీర్లు పనిచేసి వారి మన్ననలు పొందారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల వైపు ఉన్న సీఎం జగన్ ని గెలిపించడానికి అవసరమైతే వారు వాలంటీర్లుగా రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇలాంటి వాటికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసినా ప్రతిపక్ష పార్టీలకు కూడా ఎంత భయం ఉందో కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు మేము ఒక వాలంటీరీ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చేసి అవినీతికి కానీ ఆస్కారం లేకుండా ఇక్కడ కానీ బంధుప్రీతికి పక్షపాతానికి ఆస్కారం లేకుండా మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆ పథకాలు ఇవన్నీ కూడా చేసి ప్రజలు ఆకర్షితులు ఉంటే ఈరోజు వారంతా కూడా బేంబేలు కూడా పడిపోయి కేవలం వాలంటీర్ను చూస్తేనే జగన్మోహన్ చూస్తే కేవలం ఆ పత్రికలకు ఇంక వేరే ప్రచారమే లేదు, వేరే పనే లేనట్లుగా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిగా పైన పుటానుపుటలుగా దిన్నము కూడా వేషాలు రాసుకునేది తప్ప మరొకటి కూడా లేదు. ఈరోజు ప్రజలు మేము చేసిన మంచి పనికి ప్రజలందరూ కూడా మద్దతు కూడా పూర్తిగా కూడా ఉంది. దానికోసం భయపడి ఇవన్నీ రాస్తారు. ఇవే కాదు, ఈరోజు వాలంటీర్ వ్యవస్థను చూసి ఎంత భయపడతారు చూడండి. వారు ఎవరు పిల్లలు కూడా వారు చేసినట్టు ఏమిటి, దానికేముందండి. ఈరోజు అవసరం వస్తే కూడా మేము రాజీనామా ఇవ్వడానికి కూడా మా వాలంటీర్లు కూడా సిద్ధంగా కూడా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ఇవ్వద్దు కానీ ఇవ్వద్దు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం కూడా అవసరం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏమాత్రం కూడా ఆస్కారం లేకుండా జన్మభూమి లాంటి కమిటీలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నప్పుడు జన్మభూమి లాంటి కమిటీలకు ఆస్కారం లేకుండా ఈరోజు స్వచ్ఛందంగా కూడా ఎవరికైనా సేవలు అందియాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. అలాగే మా వాలంటీర్లు కూడా అవసరం వస్తే దాన్ని కూడా తగ్గించడానికి కూడా తీసుకొని వచ్చేసి కూడా వాలంటీర్ కూడా రాజీనామా కూడా ఇచ్చేసి కూడా ఈరోజు ఎన్నికల్లో చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకమారు కూడా ఈ రాష్ట్రంలో చేసేదానికి కూడా మళ్ళా తీసుకొచ్చడానికి కూడా వాళ్ళు కూడా సంసిద్ధంగా కూడా ఉన్నారు. అలాగే నేను అందరికీ మనం చేస్తాం, ఎవరు కానీ ఇటువంటి ఏదో భయభ్రాంతులు చేసి దొంగగా కూడా ఏదో కూడా ఏదో వీడియోలు తీసి ఇవన్నీ చేసి సోషల్ మీడియాలో పెట్టి వారిని ఒక భయభ్రాంతులు చేయాలని ఉన్నారు. అవి ఏమి పప్పులు ఉడకవు అసలు తప్పకుండా కూడా ఈరోజు ఒకటే ఒకటి లక్ష్యం ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారో అలాగే ఈ పరిపాలనలో ఉండే మంచి పరిపాలన తీసుకొచ్చావో దాన్ని కూడా తీసుకొచ్చి చేసుకునే లక్ష్యంతో కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.